మనం కరక్కాయ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడే ఇదిగో ఈ చెట్టును రాల్తే కింద ఏరిన కరక్కాయి కరకాయలు భారతదేశం మొత్తం మీద అంతే కదండి ఎవరైతే భారతీయులు ఇతర దేశాల దేశాల్లో ఉన్నారో అక్కడ కూడా కరకాయలు పెద్ద ప్రసిద్ధి పొందినాయి కరకాయ తాడి ఉసిరి అనేటటువంటి మూడు కాయల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పూర్వీకులు మన ఋషీశ్వరులు ముందు చరక మహర్షి పోల్చారు ఆరోగ్యం విషయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిక మూలం ఎలాగో ఆరోగ్య సృష్టిక మూలము అని చెప్పి ఈ మూడు కాయల గురించి చెప్పారు మన చేతిలో ఉన్న కరక్కాయ్ చేసే వింతలు ఇంత అంతా కాదండి చిన్నపిల్లలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డ కూడా దీన్ని కరక్కాయే మెల్లగా నూరి రసము తీసి తల్లిపాలతో కలిపి పట్టించి ఇలా చేస్తూ ఉం నాలికి కొంచెం కొంచెం తల్లి చనుబాలు కుడిపినట్టుగా నాలుక మీద వేసి కొంచెం లోపలికి వెళ్ళేలా చేసినట్లయితే చేసినట్లయితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు తల్లి గర్భా నుంచి బయటకు వచ్చే శిశువు ఆ చిన్న చిన్న తప్పటడుగులు వేసే కాడి నుంచి పెరిగి పెద్దవాడయ్యే కాడి నుంచి అనేక రకాల అవస్థలు దాటిన తర్వాత నిండు నూరేళ్ళు బ్రతికే వరకు కూడా ప్రకృతితో ఘర్షణ పడుతూ జీవించాలి ప్రకృతిలో ఉండేటటువంటి అనేక జీవులతో కలిపే మనుషులతో కూడా కలిపే మనుషుల్లో మనుషులు కూడా ఘర్షణ పడుతూ జీవించాలి ఘర్షణ అనేది యాంత్రిక ఘర్షణగా తయారవుద్ది మన శరీరంలోను మన మైండ్లోనూ మన జీవశక్తులు ఉండే కణాల్లోనూ కూడా ఇవి యాంత్రిక ఘర్షణ ఆ విధమైన ఘర్షణ అంటే మీకు తెలిసే ఉంటుంది యంత్రాలతో నడిపే వారికి తెలుస్తుంది యాంత్రిక ఘర్షణ అనేది ముందుకి వెనక్కి చక్రాలు తిరుగుతూ ఉంటేనే తప్ప ముందుకు నడవదు బండి వెనక్కి నడుతుంది ఒక చక్రం ఒకటి ముందుకే నడుస్తుంది ఆ బెల్టుల్లో కానీ ఇతరత్ర ఆ పన్నులో పన్ను పడ్డప్పుడు కానీ అలా నడుస్తూ ఉంటుంది అది అందరికీ తెలిసిందే అటువంటి యాంత్రిక ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు జీవితం సాగుతూ ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యం మధ్య జీవితం సాగుతూ ఉంటుంది ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవలసిన విషయం దానికి చంటి బిడ్డకి ఇంత గొప్ప చేసేది పెద్దవాళ్ళకు కూడా అంతే గొప్ప చేస్తుంది కాకపోతే డోసులు తేడా అనమాట కరకాయి నోట్లో పెట్టుకుంటే కపం కరిగిపోతుందండి దగ్గు రానివ్వదు నిజంగా ఇది పెట్టుకున్నప్పుడు దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తుల్లో దోషం కానీ గుండెల్లో మెయిన్ నరాల్లో దోషం ఉంటేనే అది బయటకు రప్పిస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో మరో చమత్కారం ఏంటంటే వ్యాధిని బయటకు తీసుకురావడం దీని పని శరీరంలో దాగనివ్వదు ఇంగ్లీష్ వైద్యంలో ముఖ్యంగా అల్లోపతిలో వ్యాధిని లోపలికి గెంటి తాత్కాలికంగా లాభాన్ని చేకూర్చడమే అంటే ఆహా నాకు బాగా తగ్గిపోయిందని అనుకునేటట్టు చేస్తుంది అందుచేత ఎక్కువ అల్లోపతి వైపే మొగ్గుతున్నారు జనం మెల్లమెల్లగా కానీ అసలు రహస్యం ఏంటంటే ఇది వ్యాధిని బయటకు తీసి వ్యాధి లేకుండా చేద్దామనేది ఒకటి కానీ అల్లోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఏ వైద్య విధానంలో ఉన్నా ఒకటే గుర్తుంచుకోవాలి ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్య జీవితం సాగుతుంది కంప్లీట్ ఆరోగ్యవంతుడు ఎవరయ్య అంటే ఎవరు లేరనే చెప్పాలి కంప్లీట్ అనారోగ్యవంతుడు ఎవరయ్య అంటే అసలు అలాటోళ్ళు కూడా లేరు ఎప్పుడు దానికి దీనికి మధ్యనే ఉంటాం అందుచేత ప్రతి చిన్న విషయానికి భయపడినక్కర్లేదు అండి ఈ కరకాయ గురించి చెప్పకునేటప్పుడు ఎలా చెప్పాలంటే స్త్రీలకు మానదోషాలు ఉన్నట్లయితే స్త్రీలకు మానదోషాలు అంటే తెల్లబట్టవటం ఎర్రబట్టవటం లేకపోయినట్లయితే కుత్తికి నొప్పి రావటం కుత్తిక నొప్పి అంటే నెలసరిలో నొప్పులు రానమాట కుత్తిక నొప్పులు లోపల తొడలు లాగటం లోపల ఏమైనా ఉంటే ఉండటం సంగమంలో భార్యాభర్తలకి ఇబ్బందులు కలగటం ఇలాంటి వాటిలోనే బిడ్డలు లేకపోవటం ఇలాంటివన్నీ అద్భుతంగా తొలగించుద్ది ఇది ఎలాగంటే చాలా మెత్తగా తయారు చేసుకుని దీని పొడిని కరకాయ పొడిని గుజ్జు చేసి పదలచని బట్టలో పెట్టి మానవలో చొప్పించి ఆ తల్లి ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వారు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచుకుని బయటికి తీసి పొద్దున్నే గోరువెచ్చని నీటితో కడుగుతూ ఉంటే అద్భుతమైన శక్తులు వనగూరుతాయి కుతుకు నొప్పి రాదు లోపల ట్యూమర్స్ ఉంటే శుభ్రంగా కరిగిపోతూ ఉంటాయి అలాగే బిడ్డలు లేని వారికి గ్రహకన్య దోషాలు అంటారు గిరిజనులు గ్రహకన్య దోషాలు అంటే లోపల గాలి బుడగలు ఉంటాం వాళ్ళ భాషలో గ్రహకన్య ఉంది అలాగే మానసికంగా ఇబ్బందులు ఉంటున్నాయి అనుకోండి మానసికంగా ఇబ్బందులు ఉంటే భూతం పట్టింది అంటారు మానసిక అటువంటి వాటిలో అనేక రకాల అనుపానాలతో కలిపి కరకాయ గురించి మనం వాడుకోవచ్చు కొన్ని రకాల విశేషాలు చెప్తాను ఇక్కడ ఇక్కడ కరక చెట్టు ఉంది మానుక బెజ్జం వేసి ఉలిబాటి తెచ్చుకున్న బెజ్జం వేసి లోపల ఇండిపు గింజలు అంటాం ఇండిపు గింజలు అంటే ఏంటి నీటిని శుద్ధి చేసి నీటినిచీకి తాగుతూ ఉంటాం ఆ గింజలో అందులో పెట్టి మళ్ళీ బిరడాగా మూతేసి ఒక ఆరు నెలలు పోయిన తర్వాత తీస్తే ఈ కరకాయలో ఉండే ఔషధ లక్షణాలన్నీ గింజలోకి వస్తాయి ఆ గింజన నేతితో కానీ తేనెతో కానీ ఏదైనా సరే ఆముదంతో కానీ రంగరించి కంటికి కాటుకలాగా పెడుతూ ఉంటే పోయిన చూపు తిరిగి వస్తుంది అంత గొప్ప చెట్లు అండి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిన ముందు మీరు భక్తిభావంతో నమస్కారం చేసుకుని మీరు కావాలనుకున్నది మీరు మీకు ఏదైతే లోటు ఉందనుకుంటున్నారు శరీరంలో ఆరోగ్యం ఏది ఏది కోరుకుంటున్నారో ఒక్కసారి అది బాగుచేయి తల్లి అని చెప్పి ప్రార్థించి తీసుకున్నట్లయితే తప్పక ఫలితం చేకూరుతుందని చెప్పి గిరిజనులు నమ్ముతున్నారు ఆధునిక వైద్యులు కూడా నమ్ముతున్నారు ఆయుర్వేద వైద్యులు నమ్ముతున్నారు యద్భావం తద్భావత మీరు ఎలా భావిస్తే అలాగే రక్త కణాలు ఎక్కడై మన న్యూరాన్ మోటార్ సెల్లో ఉండే కణాలు మారిపోతాయి కాబట్టి ఇంకా ఎంత చెప్పినా తరగదు కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం అండి గిరిజన మూలిక వైద్య సేవా భారతి ఆరోగ్య కేంద్రానికి మరొక ప్రత్యేకమైన లక్షణము లక్ష్యం కూడా ఉంది ఏమిటది ఎక్కడికక్కడ స్థానికంగా దొరికేటటువంటి మూలికల ద్వారా ఎంత లబ్ధి పొందవచ్చు మన చుట్టుప్రక్కల ఉన్న వాటిని ఔషధాలుగా ఉపయోగించుకుంటే ఎంత లబ్ధి పొందవచ్చు తృణజాతుల నుంచి వృక్షాల వరకు చాలా ఉన్నాయి హై వైజాగ్లోనూ అలాగే పెద్ద పెద్ద పట్టణాల్లోనూ కూడా ఉన్నాయి వాటి ద్వారా ఎంత లబ్ధి పొందవచ్చు అని చెబుతూ మీకేం చేస్తామంటే ఆరోగ్యదాత ఆశ్రమ కేంద్రం ఆరోగ్యదాత ఆరోగ్య దాత ఆదా అనేటటువంటి ఒక సంక్షిప్త నామంతో మేము ప్రచారం తెలుసుకున్నాం ఆదా అంటే నిజంగా ఆదా అనే డబ్బులు మీకు మిగులుతాయి మీరు వీటి గురించి తెలుసుకుని మీ అంతట మీరు వైద్యం చేసుకునే స్థితికి మిమ్మల్ని తీసుకురావాలని ఎందుకంటే భయపడకుండా ప్రతి చిన్న విషయానికే పరిగెత్తకుండా ఆరోగ్యదాత అనే పద్ధతుల్లోనూ ఏవైతే మొక్కలు మూలికలు ఉన్నాయో మీకు తెలియజెప్తూ ఇలాంటి కార్యక్రమాలు వీధి వీధిన ఊరూర వాడవాడలా ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో మేము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో చాలా వరకు సపలకీకృతం అవుతున్నాం చెప్పి ఇప్పుడు మాకు అనిపిస్తోంది చాలామంది వచ్చి వారి వారి అనుభవాల్ని వారికి తగ్గుతున్నటువంటి రీతుల్ని వారే మేము ఏం చేసుకోమండి అని అడుగుతున్న పద్ధతుల్ని మాకు ఒక విధంగా కొంచెం అన్ని ఫోన్లో చెప్పడం అసౌకర్యంగా ఉంటుంది కానీ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అసౌకర్యాన్ని మేము భరిస్తూ చెబుతూ ఉన్నాం కాబట్టి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను